నన్ను నమ్మి నా కలకు ప్రాణం పోసి ఈ చిత్రాన్ని నిర్మించిన నా మిత్రునికి నా నమస్సుమాంజలు. హాయ్ ఫ్రెండ్స్, ఇందాక మా కాలేజ్లో ఓ క్యాంపస్ ఇంటర్వ్యూ జరిగింది. అందులో నేను అటెండ్ అయిన 1 నిమిషంలోనే నాకు జాబ్ వచ్చేసింది. అదేలాగో ఓసారి చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, హాయ్. ఇంటర్వ్యూ 9కి అయితే 9:30కి వచ్చావేంట్రా? నువ్వు 9కే వచ్చావా? అవును. లెట్ us see what will happen. హాయ్ ఫ్రెండ్స్, హాయ్. సాయిరా, రే ఏరా లేట్గా వచ్చాను తోస్తారా? ఓహో, ఇంటర్వ్యూ బిస్కెట్ అయిందా? సర్లే, నెక్స్ట్ ఇంటర్వ్యూ ట్రై చేద్దాం. అరే ఎదవా, తోసేయడం కాదురా, సెలెక్ట్ అయిపోయా. నమ్మట్లేదా? ఇదిగో కాల్ లెటర్. ఎలారా, ఇప్పుడే కదా లోపలికి వెళ్ళి బయటకు వచ్చావు, ఇంతలోనే ఎలా? తెలుసుకోవాలనుకుంటున్నావు నాన్న? అయితే అటు చూడు. షల్ ఐ గెట్ ఇన్ సార్? ఎస్, గెట్ ఇన్. What is that? Sir, that is a pronoun. Wow, excellent. నేను ఎంతోమంది ఇంటర్వ్యూ చేశాను, కానీ నీలాంటి స్టూడెంట్ని ఎప్పుడు ఫేస్ చేయలేదు. నేను వాట్ ఈస్ దట్ అనగానే చాలామంది సారీ సార్ అని చెప్పి ఎక్స్క్యూజ్ అడిగిన వాళ్ళే, కానీ నువ్వు మాత్రం నీ కాలు స్లిప్ అయిందుకు లెక్క చేయకుండా నేను అన్నమాటకి ఆన్సర్ చెప్పావంటే చాలా గ్రేట్. నీలాంటి వాళ్ళే నా కంపెనీకి కావాలనుకుంటున్నా. ఇదిగో బాబు కాల్ లెటర్. నేను ఇంటర్వ్యూ చేసిన పని లేదు, రేపు వచ్చి కంపెనీలో జాయిన్ అయిపో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇది జరిగింది. నువ్వు సూపర్ రా. చూడరా, మనకు జాబ్ రావాలంటే పర్సంటేజ్ అక్కర్లేదు. ఎవరైనా అడిగే ప్రశ్నలకి అలర్ట్గా సమాధానం చెప్తే చాలు. సింపుల్ ఫార్ములా రా. ఓకే, చాలామంది ఇంజనీరింగ్ చదువుతున్నారు, కానీ అందులో ఎక్కువ మంది మార్క్స్ కోసం చదువుతున్నారు. సో అలా మార్క్స్ కోసమే కాకుండా టాలెంట్ కోసం కూడా చదువుతారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మీ